గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి నేను మీ వినయ్ బాబు అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నా ఈరోజు నేను ముఖ్యంగా లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే ఎలక్షన్లు వస్తున్నాయి ప్రతి నాయకునికి ప్రతి లీడర్కు ప్రతి ఒక్కరికి పబ్లిసిటీ అవసరం ఈ పబ్లిసిటీ కోసము ఈ రకరకాలుగా ఎక్కడో కాడ ఫోకస్ అవ్వాలని ప్రెస్ వాళ్ళకు కానీ పేపర్ వాళ్ళకు కానీ వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని ఏదో చిన్న చిన్న ఆశలు చెప్పుకుంటూ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ లేకుంటే డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటున్నారు అంటే పేపర్ ప్రెస్లలో ఒకట ఎక్కువ వాళ్ళ వార్తలు రాయించుకోవడం ఏదో కార్యక్రమానికి వెళ్ళి ఫోటోలు దిగడం ఫలానోళ్ళు చనిపోయారు వాళ్ళకేదో ఆర్థిక సాయం ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు ఇచ్చి ఫోటోలు దిగడం లేకుంటో బియ్యం బస్త ఇచ్చి ఫోటోలు దిగి చేసుకోవడం ఇలాంటివి చాలా చేస్తూ ఉంటారు అన్నమాట ఈ లీడర్స్ చేసే తక్కువ ఎక్కువ పబ్లిసిటీ కావాలి అయితే ఈ పబ్లిసిటీ గురించి నేను ఎందుకంటున్నానంటే నేను నిజంగా నాయకుడు అనేవాడు ప్రజలకు మేలు చేసేవాడు ఎక్కువ ఫోకస్ పబ్లిసిటీ చేయడు ప్రజా సంక్షేమాన్ పథకాలను ప్రజలకు అందవేస్తూ ప్రజాసేవ చేసుకుంటూ ప్రజలు గుర్తింపు పొందే విధంగా ఆటోమేటిక్ వెళ్ళిపోతారు ఏమి చేయని వాళ్ళే ఈ ఎలక్షన్ మూమెంట్లో ఇంకా వాళ్ళు ఏందో అందరికి ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుగా అందరు గుర్తుపట్టే విధంగా తిరుగుతూ ఉంటారు చేస్తుంటారు అది సహజం ఒకప్పుడు ఈ ప్రెస్ పేపర్ వాళ్ళు విలేకరులు జర్నలిజం అనేది చాలా స్ట్రాంగ్ ఉండేది ఏదన్నా న్యూస్ పేపర్లో వచ్చింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యి ఉండేది ఈ జర్నలిజం మీద ఒక రెస్పెక్ట్ కూడా ఉండేది అప్పుడు జర్నలిజం మీద రెస్పెక్టే కాదు లా అండ్ ఆర్డర్కి భయపడి పాడని వాళ్ళు ఈ విలేకరులకు జర్నలిజంకి భయపడేది అంటే ఏ మేము ఎక్కడ తప్పు చేస్తున్నావు ఎక్కడ నిఘా వేస్తున్నావు ఎక్కడ మమ్మల్ని ప్రజలకు తెలియజేస్తారు వీళ్ళు ఒక పేపర్ ద్వారా దాని ద్వారా అనేది ఒక భయం ఉండేది చట్టానికన్నా ఎక్కువ భయపడేది ఇప్పుడు జర్నలిజం అట్లా లేదు ఎవరికి వారే వార్తలు రాయించుకుంటారు ఎవరికి వారే ఆర్టికల్ రాయించుకుంటారు ఎవరికి వారే చేస్తుంటారు అంటే జనరేషన్ మారిన కొద్దీ అందరు మారుతూ ఉన్నారు కానీ మారడం అంటే అది కాదు ప్రజల్లో ప్రతి పనిలో నిజాయితీ ఉండాలి మనం చేసే ప్రతి వృత్తిలో నిజాయితీ ఉండాలి అప్పుడే సమాజంలో కొంత రెస్పెక్ట్ ఉంటుంది జన్ ముఖ్యంగా జర్నలిజం అనే వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉండాలి వాళ్ళని చూస్తే భయపడాలంటే వాళ్ళు కరెక్ట్గా ఉండాలి అంటే ఈ మధ్యలో కొన్ని వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా తప్పు అనుకోవద్దు ఎందుకంటే ఇది ప్రతి విషయం కాంట్రవర్సీ కింద తీస్తారు కొంతమంది చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద మేధావులు నేనే పెద్దోని కాదు కాకపోతే కొన్ని విషయాలు చెప్పాలనిపించింది చెప్తున్నా అంటే జనరలిజంకి అంత రెస్పెక్ట్ ఉండేది జనరలిజం అంటే అంత గౌరవం ఉండేది జనరలిజం చెప్పు జర్నలిజం అంటే భయం ఉండేది భక్తి ఉండేది అంటే ఎంతో రెస్పెక్ట్ ఉండేది ఒక వార్త రాస్తున్నాడంటే అది ప్రజలకు చేరవేస్తున్నాడు విషయాన్ని అంటే తప్పైనా ఉప్పైనా ఏదైనా కూడా ప్రజలకు కరెక్ట్గా అది నిజము సత్యము ఇట్స్ ట్రూ అనేది పేపర్లో వస్తే ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియని పరిస్థితి ఉంది ఈ పేపర్ వాళ్ళు ఈ నాయకుడి గురించి ఇలా రాస్తారు ఆ పేపర్ వాళ్ళు ఆ నాయకుడి నుంచి అలా రాస్తారు ఈయన రాసేది నిజమా ఆయన రాసేది నిజమా అతను పొగుడతాడు ఇతను తిడతాడు ఇలా ఉందన్నమాట కాబట్టి ఏది నిజమనేది కూడా చెప్ప చెప్పడానికి లేదు ఇప్పుడు అట్లున్నది పరిస్థితులు పబ్లిసిటీ ఎక్కువైపోయింది ఒకప్పుడు సినిమాలు అయితే ఏంటి రాజకీయ నాయకులు అయితే ఏంటి ఏదో పాంప్లైంట్ పంచుకుంటూ ఏదో చేసుకునేది రాజకీయ నాయకులు మునుపు ఏదో చిన్న చిన్న పోస్టర్లు వేసుకునేది ఇప్పుడు చూడు సినిమా కన్నా ఎక్కువ పబ్లిసిటీ రాజకీయ నాయకులది ఓడింగ్స్ అయితే ఏంటి టీవీ యాడ్స్ అయితే ఏంటి పేపర్ యాడ్స్ అయితే ఇప్పుడు సినిమా వాళ్ళకన్నా ఎక్కువ వాళ్ళు అయిపోయింది సినిమా యాడ్స్ అప్పుడు పోస్టర్ సినిమా పోస్టర్ ఉండేది ఓడింగ్ ఉండేది లేకుంటే టీవీలో యాడ్ లేకపోతే రేడియోలో ఇలా ఇచ్చేది ఇప్పుడు దానికన్నా వీళ్ళది అయిపోయింది పాటలు పాడించుకోవడాలు ఇట్లా ఉన్నాయి సరే ఓకే అది ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరి ఒక్కొక్కరు ఫోకస్ అవ్వాలని ఒక్కొక్కరు అవుతారు మనకు సంబంధం లేని విషయం ఏదో చెప్పాలని అనిపించింది కానీ జర్నలిజం అనేది ఒక రెస్పెక్ట్ ఒక సమాజానికి ఒక నిజాన్ని తెలియజేసేది నిజాన్ని నిర్భయంగా చెప్పేది ఈరోజు ఏది నిజమే ఏది అబద్ధమో తెలియలేకుండా చిన్న మాటతో చెప్పాను ఓకే అది పక్క పెడితే ఇంకొక విషయం ఏంటంటే డాక్టరేట్ దయచేసి కాంట్రవర్స్ అనుకోకండి వీలైతే ఆలోచించండి నేను చెప్పే నిజమైతే సపోర్ట్గా అరే ఓకే అనుకుంటే మీరు కూడా పది మందికి అనేది చెప్పి దీన్ని ఏ విధంగా దానికి గౌరవం ఉండాలి అనేది ఆలోచించండి నేను చెప్పే తప్ప తప్పని కాదు నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తున్నా మీరు కూడా ఆలోచించండి డాక్టరేట్ అంటే ఒక గౌరవప్రదమైంది ఒక రెస్పెక్ట్ ఇది ఒక మనిషి సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఆయా రంగాలలో అది ఏ రంగం వ్యవసాయ రంగం కావచ్చు రాజకీయం కావచ్చు కళారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు ఇలాంటి వివిధ రంగాలలో సేవ చేసిన వాళ్ళను ప్రభుత్వం గుర్తించి ఇచ్చేది ఒక డాక్టరేట్ అటువంటి డాక్టరేట్లు ఇప్పుడు కోకొలలు వస్తున్నాయి అతను ఏం చేస్తాడు ఏమలే కానీ పక్కన డాక్టర్ డాక్టర్ పలానా ఎల్లయ్య డాక్టర్ పలానా ముత్తయ్య డాక్టర్ వాళ్ళు అందరు డాక్టర్లు అయిపోతున్నారు మరి డాక్టర్ అయ్యేటకు ఇంకా గౌరవం ఎక్కడిది రెస్పెక్ట్ ఎక్కడిది డాక్టరేట్ అంటే ఒక గౌరవించే వాళ్ళు అంటే ఇప్పుడు ఏ యూనివర్సిటీ నుండి ఏ యూనివర్సిటీ నుండి ఇస్తున్నారో ఏ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారో ఎవరికి తెలియదు ఒకప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ గుర్తింపు యూనివర్సిటీ వాళ్ళు చేసిన సేవలకు దానికి తగ్గట్టుగా ఆ హోదాకు తగ్గట్టుగా ఒక డాక్టరేట్ ఇచ్చేది ఇప్పుడు ఎవరిస్తున్నారో ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకు అది ఎట్లా ఎలిజిబుల్ అవుతున్నదో మరి దాన్ని ఎవరు గుర్తిస్తున్నారో తెలియదు కానీ ఎవరికి వారే డాక్టరేట్లు డాక్టరేట్ డాక్టర్ అంతే అవుతున్నారు మరి నిజమైన డాక్టరేట్కు గుర్తింపు ఎక్కడ నిజమైన డాక్టరేట్కు రెస్పెక్ట్ ఏది గౌరవం ఏది ఇది కూడా ఒకసారి ఆలోచించాలి కదా గవర్నమెంటే ఆలోచించాలి ఎవరు వాడితే వాళ్ళకు డాక్టరేట్ చదువు రాని వాళ్ళకు చదువు వచ్చిన వాళ్ళకు వాళ్ళు సేవ చేసిన వాళ్ళకు చేయని వాళ్ళకు ఎమ్మెల్సీ పదవులలాగా గవర్నమెంట్ ఎమ్మెల్సీ పదవులు ఉంటాయి కదా ఎంపీ పదవులు నామినేట్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఏదో ఇస్తున్నారు కదా అది మనం అంత దూరం రాజకీయంగా మనం వెళ్ళాం సరే ఎవరి ద్వారా ఇట్లా ఒక గౌరవప్రదమైనది ఒక మర్యాదప్రదమైనది ఒక గుర్తింపు ఒక రెస్పెక్ట్ మనిషికి ఒక హోదాకు ఆయన చేసిన దానికి ఒక ప్రత్యేకంగా ఒక రెస్పెక్ట్ ఉండే అటువంటి డాక్టరేట్ కూడా ఇవాళ ఎవరికి వరత వాళ్ళు ఇచ్చి ఏ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కడో గుర్తింపు లేని యూనివర్సిటీ వాళ్ళు అది ఎక్కడ ఉంటుందో తెలియదు అలాంటి వాళ్ళు కూడా డాక్టరేట్ ఇచ్చి డాక్టర్లు చేస్తున్నారు మరి డాక్టరేట్కి వ్యాల్యూ ఎక్కడి వాళ్ళు డాక్టరేట్ నిజంగా డాక్టర్గా చే పొందిన పరిస్థితి ఏంటి నిజంగా డాక్టరేట్ పొందిన పరిస్థితి ఏంటి ఒక యూనివర్సిటీలో వాళ్ళు ఒక విద్యాభ్యాసం కానీ ఇంకేదో కానీ ఒక కోర్సు కానీ చేసి నిజంగా డాక్టర్ రేటు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి దాని వాళ్ళ అర్హత అయింది వాళ్ళ డాక్టర్ వీ డాక్టర్ ఏంటి వాళ్ళ పరిస్థితి అది అట్లా ఉంచితే అది కూడా ఆలోచించాలి అది అట్లా ఉంచితే ఇంకా ఈ మధ్యలో పద్మశ్రీలు పద్మభూషణ్ అవార్డులు పద్మవిభూషణ్ ఇవి చాలా ఉత్తమమైనవి అత్యుత్తమమైన అవార్డు అంటే ఒక మనిషి జీవితానికి చాలు ఇది అనే అంత గౌరవంగా ఉండే అవార్డు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అతను చేసిన సేవలను గుర్తించి ఒక మర్యాద గౌరవప్రదంగా అతనికి అతన్ని సత్కరించి సన్మానించి చేసే ఒక గొప్ప అద్భుతమైన అరుదైన జీవితంలో అరుదైన అవార్డు పద్మభూషణ్ పద్మవిభూషణ్ పద్మశ్రీ ఇలాంటి వాళ్ళు చేసిన సేవలు వాళ్ళు చేసిన పెద్ద పెద్ద వాళ్ళకు వాళ్ళు ఒక ఒక శాస్త్రవేస్తలకు కావచ్చు ఒక రాజకీయ నాయకులు కావచ్చు ఒక వైద్య రంగం కావచ్చు ఒక వ్యవసాయ రంగం కావచ్చు అంటే వాళ్ళు చేసిన అత్యుత్తమైన సేవలకు ఇవ్వాలి ఈ మధ్యలో పద్మశ్రీలు కూడా పద్మశ్రీ అంటే ఏంటో తెలియదు ఆ పద్మశ్రీ వ్యాలు తెలియదు పద్మశ్రీ ఎందుకు ఇస్తారో కూడా తెలియని వాళ్ళని కూడా పిలిచి పద్మశ్రీలు ఇచ్చారు వాళ్ళు ఏమంటారు నేను నిన్నాను ఒకసారి ఈ పద్మశ్రీ అంటే మాకేందుకు మాకెందుకు ఎంత డబ్బులు ఇస్తే చాలు అనే పరిస్థితిలో కూడా పద్మశ్రీలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పద్మశ్రీ అంటే ఒక గౌరవం పద్మశ్రీ వచ్చిన వాళ్ళను ప్రధానమంత్రి అయితే ఏంటి ముఖ్యమంత్రి అయితే ఏంటి ఎవరైతేంది వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకునేంత హోదా ఉంటుంది అంత గౌరవిస్తారు అది అంత ఆ గౌరవం అతను చేసిందని గౌరవం అంత మంచి ఈ అవార్డులను కూడా ఐవర్గవర్త వాళ్ళకి ఇస్తున్నారు ఈ మధ్యలో రోజుల్లో ఒక పేద కళాకారులు ఉంటారు ఒక సింధు భాగవతులు ఉన్నారు ఒక బుడగజంగాలు ఉన్నారు ఒక సార్థకాలు ఉన్నారు ఒక ఇంకా రకరకాల వీధి కళాకారులు గ్రామ కళాకారులు ఆ కళనే నమ్ముకొని పో వాళ్ళు వీరి వీధి తిరిగి బతికే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి కళాకారులకు ఇప్పుడు ఆ కళలు మరుగున పడ్డాయి కాబట్టి ఆ కళల మీద వాళ్ళ జీవనోపాధి పోయింది కాబట్టి వాళ్ళు ఆ క ఆ కళాకారులు కళలే నమ్ముకొని బతుకుతారు ఇంకా వేరే పని చేయరు కాబట్టి అలాంటి వాళ్ళకు గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయండి లేదా మంత్లీ మంత్లీ వాళ్లకు పెన్షన్ ఇవ్వండి బతుకుతారు ఆ కళను చెప్పుకుంటూ ఆ కళలను కూడా ఇంకా ఇంకా జీవించేలాగుండి ఆ కళను అట్లాగే గ్రామీణ ప్రాంతాలలో మరుగున పడకుండా దాని మీద గవర్నమెంట్ ఇచ్చిన దాని మీద బతుకుతూ అది ఇంకా అందరికీ గుర్తు గుర్తింపేలాగా చేస్తారు అలాంటి వాళ్ళని కళాకారులను పోషించండి కళాకారులను కాపాడండి కానీ ఆ పద్మశ్రీ అంటే తెలియదు దానికి దాని దాని గౌరవం ఏంటో తెలియని వాళ్ళకు కూడా పద్మశ్రీలు ఇవ్వడం అనేది ఇది కరెక్ట్ కాదు మరి ఎవరు ఏ ఆలస్యంతో ఎవరికి ఇస్తున్నారో కొట్ట అట్లా కాదు కళాకారులు చాలామంది ఉన్నారు రకరకాల కళాకారులు ఉన్నారు వాళ్ళందరికీ మీరు పద్మశ్రీ ఇచ్చుకుంటూ పద్మశ్రీ అనేది చాలా గొప్ప అవార్డు దైగా అది అంత దానికి అంత గొప్ప అవార్డును ఒక చిన్న చిన్న వాళ్ళకు పద్మశ్రీ అంటే తెలియని వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అట్లా ఉంటుంది నిజమే దా దానికి ఏదైనా కూడా ఒక ఖచ్చితమైన ఆ రెస్పెక్టుకు ఖచ్చితంగా వాళ్ళు అర్హులు ఉండాలి అంత రెస్పెక్ట్ అయిందాక అర్హులైన వాళ్ళను ఇవ్వాలి సరే ఓకే ఇది కాంట్రవర్సీ అని అనుకుంటారేమో కానీ నా అభిప్రాయం చెప్పాను అంటే అట్లా ఇవాళ అవార్డులు కూడా ఎవరికి ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో తెలియని పరిస్థితులు కూడా ఈ రికమెండేషన్లు అనుకోవచ్చు ఏమనుకోవచ్చు అట్లా కూడా జరుగుతున్నాయి అవి కూడా కరెక్ట్ కాదు ఒకసారి గవర్నమెంట్ మరోసారి పునర్పలి పరిశీలన చేయాలి చేసి ఎవరికి అవార్డు ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఎవరికి ఏంటి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి వాళ్ళు వచ్చి ఈ అవార్డు స్థిరస్థాయిగా కూడా వాళ్ళకు ఒక కీర్తిని తెచ్చి పెడుతుంది వీళ్ళు చేసిన సేవలకు అనే దాన్ని కూడా ఉండాలి అట్లా ఆలోచించాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇంకా ఈ అవార్డుల విషయానికి వస్తే ఒకప్పుడు సినిమా రంగంలో ఒక ఉత్తమ చిత్రం ఒక ఉత్తమ కుటుంబ చిత్రం లేకుంటే ఉత్తమ సందేశాత్మక చిత్రం ఇలా కేటగిరీలు సేకరించి ఆ చిత్రాలలో ఆ చిత్రాలకు ఆ సినిమాలకు నంది అవార్డు ప్రకటించేది గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ మన ఉమ్మడి రాజ తెలంగాణ ఏపీ ఉన్నప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏపీ ఉన్నప్పుడు ప్రకటించేది ఒక నంది అవార్డు అనేది ఒక సినిమాకి వస్తే ఆ సినిమాలో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ గౌరవించేవారు అది డైరెక్టర్కి రావచ్చు డిఓపికి రావచ్చు లేకపోతే కోరియోగ్రాఫర్కి రావచ్చు యాక్టర్కి రావచ్చు యాక్టర్స్ రావచ్చు ఇంకెవరికైనా ఇరవై నాలుగు శాఖలో పనిచేసిన వాళ్ళు ఎవరికి వచ్చినా కూడా చాలా గౌరవం ఉండేది చాలా రెస్పెక్ట్ ఉండేది ఒక డైరెక్టర్కి ఒక నంది అవార్డు వచ్చిందంటే అతన్ని ఒక ఆ రెస్పెక్ట్ వేరు ఉంది నంది అవార్డు నంది అవార్డు అని అతనికి ఒక పది రోజు పది సంవత్సరాల దాకా మళ్ళీ అతను ప్రోత్సహించుకుంటే ఒక కొత్త ఉచ్ఛైతతో పనిచేసేవాడు అట్లాగే ఒక హీరోయిన్కి కానీ ఒక హీరో కానీ ఒక ఆర్టిస్ట్కి కానీ ఎవరికి వచ్చినా కూడా అంత గొప్పగా నంది అవార్డుకు వ్యాల్యూ ఉండేది నంది అవార్డుకు గౌరవం ఉండేది నంది అవార్డుకు ఒక రెస్పెక్ట్ ఉండేది ఈ మధ్యలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నంది అవార్డు ఇచ్చారు నంద ఎలా గవర్నమెంట్ ఎలా ఇచ్చేది ఈ ఈ కేటగిరీ సినిమాలు అన్నిటిని సెలెక్ట్ చేసి దాన్ని ఒక టీం వాళ్ళందరూ చేసుకున్న తర్వాత అవార్డులు వచ్చిన తర్వాత దాన్ని ప్రకటించి ప్రకటించి దానికి ఒక డయాస్ ఏర్పాటు చేసి దాన్ని ఒక రెస్పెక్ట్గా ఒక ప్రోగ్రాం పెట్టి దానికి ఒక పెద్ద ప్రోగ్రాం అరేంజ్ చేసి ఒక ప్రముఖుల చేతుల మీదుగా ఈ నంద్యావార్డు అవార్డు పొందిన వాళ్ళకు ఒక సన్మానం ఒక శాలువ కప్పి వాళ్ళకి అవార్డు అంత గౌరవించేది ఇప్పుడు అది ఎక్కడ పోయింది ఈ మధ్యలో రకరకాల వాళ్ళు అవార్డులు ఇస్తున్నారు ఎవరికి వారే ప్రైవేట్ అవార్డులు వ వదిలేయండి నందవార్డు కూడా తీసుకున్నారు ఈ మధ్యలో నేను పేర్లు చెప్పను కానీ మరి ఎవరు ఇచ్చారు నంది అవార్డు అసలు అర్హులు ఎవరు ఆ నందే అవార్డుకు వ్యాల్యూ ఏంది ఆ నంది అవార్డు అంటే గవర్నమెంట్ ఇచ్చే నందే అవార్డు కూడా వేరే వాళ్ళు ఇస్తే ఇంకా గవర్నమెంట్ ఇచ్చే నంది అవార్డుకు వ్యాల్యూ ఏముంది లేదుగా నందే అవార్డు అంతా అంత అంత స్పెషల్గా అంత గౌరవం ఉండేది అలాంటి నంది అవార్డు ఎవరు ఇస్తే ఏంటి ప్రైవేట్ అవార్డులు వదిలేయండి ప్రైవేట్ మన వంశీబర్కి అవార్డు అవి ఇవన్నీ పూర్వం కూడా ఉండే వాటి కూడా రెస్పెక్ట్ ఉండేది అట్లా ఇచ్చుకోండి ఓకే నో ప్రాబ్లం నంది అవార్డు ఇవ్వడం ఏమిటి ఇప్పుడు దుబాయ్లో ఉన్నాయి సైమ్ అవార్డ్స్ అని అందరు ఇచ్చుకుంటారు ఓకే గ్రేట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇస్తారు అది కూడా వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఇస్తారు అది కూడా ప్రోత్సాహమే కానీ గవర్నమెంట్ ఇచ్చే అవార్డు కన్నా ప్రోత్సాహం ఏది కాదు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఒక ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఉంటుంది అవార్డు ఎవరు వారితో వాళ్ళు అవార్డులు ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం ఎందుకంటే గవర్నమెంట్లో గుర్తింపు ఉండాలి నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన ఎఫ్డిసి నుండి గవర్నమెంటు సినిమా రంగంలో పనిచేసే వాళ్లకు ఇరవై నాలుగు శాఖలకు గుర్తింపు కార్డులు ఇవ్వండి ఆ కార్డుకు ఒక వాల్యూ ఉంటుంది ఒక గుర్తింపు ఉంటుంది అంటే మేము గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించింది అనేది ఒక రెస్పెక్ట్ ఉంటుంది అన్నాను ప్రైవేట్ ఇప్పుడు మా యూనియన్ కానీ అండి డైరెక్షన్ యూనియన్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నది కాదు గవర్నమెంట్ పరిధిలోకి రావు గవర్నమెంట్ ఏర్పాటు చేసి అదే ఎఫ్డీసీ ద్వారా ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రొడ్యూసర్ కు గుర్తింపు కార్డులు డైరెక్టర్ యూనియన్ నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు గుర్తింపు కార్డులు అట్లా ఇరవై నాలుగు శాఖలకు వీళ్ళు పనిచేసే వాళ్ళకి ఏ కేటగిరీలో గుర్తింపు కార్డు ఇస్తే దానికి రెస్పెక్ట్ ఉంటుంది ఒక గౌరవం ఉంటుంది చెప్పాను ఇది పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ మన మనం చెప్తే పట్టించుకుంటూ పెద్దవాళ్ళు చెప్పుకోవాలి అవి మరి పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు అది తీసుకెళ్తలేరు అట్లా ఏది కూడా ఒక త్రూ ప్రభుత్వంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మన సినిమా వాళ్ళం కూడా మన తీసే సినిమాలకు గవర్నమెంట్కు ట్యాక్స్ పోతుంది కాబట్టి మనం కూడా గవర్నమెంట్లో భాగం అవ్వాలి గవర్నమెంట్ వాళ్ళు గుర్తించాలి ఇతర ఇతర అన్నిటిని గుర్తించినట్టుగా గవర్నమెంట్ దీన్ని కూడా గుర్తించాలి నంది అవార్డులు అనేవి గవర్నమెంట్ మళ్ళీ పెట్టాలి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలి నంది అవార్డు కాకపోతే ఇది తెలంగాణ ఏదో సింహ అవార్డు అన్న మధ్యలో ఇప్పుడు ఆ అవార్డు ఇవ్వాలి అక్కడ తెలంగాణలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో నంది దానికి ఒక గౌరవం ఉంటుంది ఇంకా నంది అవార్డులు వేరే వాళ్ళు ఇవ్వకూడదు ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ అవార్డు ఏదో పేరు పెట్టించుకోండి పర్వాలేదు కానీ నంది అవార్డు అనేది అంత గౌరవమైనది ఒక రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ను మనము అనవసరంగా దాన్ని చిన్న చూపు చూడవద్దు అట్లాగే ఇంకా సినిమా ఫీల్డ్కి వస్తే పూర్వం సినిమాలు ఎలా అంటే రివ్యూస్ ఈ మధ్యలో సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ రకరకాలుగా రాస్తారు ఓ రివి ఒకరు రాస్తారు ఓ రివి ఒక రాస్తారు ఒకరు ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ తరఫున వచ్చి ఈ సినిమా సూపర్ విహో అని వాళ్ళు పోగొడతారు ఇంకోరుగుతారు అది కాదు రివ్యూ అంటే ఇంతకుముందు నేను చేసిన శ్రీమతి బంగారం దాకా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా ఎలా ఉండేదంటే రివ్యూస్ పబ్లిక్ టాక్ కూడా మైకులు తీసుకుపోయితే ఎవరు పడితే వీళ్ళు అరేంజ్ చేసుకునేది పీఆర్ఓలో అరేంజ్ చేసుకునేది కాదు సైలెంట్గా ఏ ఛానల్లో ఎవరన్నా ఉంటే వాళ్ళు వెళ్ళిపోయి పబ్లిక్ టాక్స్ సైలెంట్గా తీసుకునేది ప్రజల అభిప్రాయం ఏంటి అనేది మనం ఏర్పాటు చేసుకున్నది కాదు రివ్యూ కూడా సైలెంట్గా వాళ్ళ సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షోనే మెయిన్ థియేటర్కి వెళ్ళిపోయి వాళ్ళు సైలెంట్గా క్రిటిక్స్ వాళ్ళు రివ్యూ రాసేవాళ్ళు వెళ్ళిపోయి సైలెంట్గా సినిమాను అబ్జర్వ్ చేసి చూసి సినిమాను కరెక్ట్గా పరిశీలన చేసి కరెక్ట్గా దానికి ఏ మైనస్లు ఉన్నాయి ఏ ప్లేస్లు ఉన్నాయి ఏ సినిమాకి ఏ ఎంత బాగుంది ఏంటి అనేది కరెక్ట్గా విశ్లేషించి కరెక్ట్ రివ్యూ ఇచ్చేవారు పేపర్లు వచ్చేంత వరకు మనకు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ రివ్యూ తెలిసేది కాదు అంత పర్ఫెక్ట్గా అంత జెన్యున్గా ఉండేది రివ్యూ అప్పుడు ఇప్పుడు ఏమైందంటే ఎవరు కొడితే వాళ్ళే ఒకడు వచ్చి ఆహో అని మొత్తుకుంటాడు ఒకటి వీళ్ళలు వేస్తారు గోళలు చేస్తారు అది చేస్తారో నిజమా అబద్ధమా జనాలతో అభిప్రాయం ఉంటుంది వీళ్ళదో అభిప్రాయం ఉంటుంది సినిమా హిట్ సినిమా అయినా కూడా ఫట్ వన్ చెప్తారు సినిమా బాగున్నా బాగుండలేదని కూడా ఉంటాడు బాగున్నదని కూడా ఉంటారు అది ఇదంతా కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు ప్రేక్షకును కూడా కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు కాబట్టి రివ్యూలు కూడా దయచేసి కరెక్ట్ క్రిటిక్స్ వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయి వాళ్ళు కరెక్ట్ రివ్యూ ఇస్తేనే సినిమా కరెక్ట్గా ఉంటుంది జనాలు పబ్లిక్ టాక్ కూడా సైలెంట్గా తీసుకుంటేనే పబ్లిక్ కరెక్ట్గా చెప్తారు సినిమా బాగుందా లేదా అని వాళ్ళు పబ్లిక్ చూసే వాళ్ళకన్నా మన వాళ్ళు అరేంజ్ చేసుకునే వాళ్ళే పది మంది ఉంటే ఇక వాళ్ళు చెప్తున్నారో వీళ్ళు చెప్తున్నారు అర్థంగా అట్లానేం లేదు సినిమా బాగుంటే ప్రేక్షకుడు ఎప్పుడు సినిమాను రిజెక్ట్ చేయడు సినిమా అంటే వినోదం సినిమా అంటే ఒక ఎంజాయ్ ఒక థియేటర్ ప్రేక్షకుడు వచ్చిందంటే ఆ రెండు గంటలో రెండున్నర గంటలో బయట ప్రపంచాన్ని మర్చిపోయి ఆ సినిమాలో లీలమై సినిమాను ఎంజాయ్ చేయాలి అదే కరెక్ట్ సినిమా కరెక్ట్ సక్సెస్ సినిమా సినిమా బాగలేకపోతే నువ్వు చిరంజీవితో తీసినా బాలకృష్ణ గారితో తీసినా ఇంకా పెద్ద హీరోతో చిన్న హీరోతో సినిమా బాగలేకపోతే అందరు రిజెక్ట్ చేస్తారు ప్రేక్షకుడు సినిమా బాగుంటే చిన్న సినిమా అయినా చూసిన నలుగురైనా బాగుండే పోతారు బాగాలేదని అనడు కరెక్ట్ కావాలి జెన్యున్గా సినిమా బాగుంటే అంటారు బాగాలేదంటే బాగాలేదని పోతారు సో కాబట్టి ఈ వీళ్ళ విషయాలు ఈ అవార్డుల విషయాలు ఈ పబ్లిసిటీ ఈ డాక్టరేట్లు ఇవన్నీ కూడా నాకు తోచిన మాటలు చెప్తున్నా దయచేసి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించి ఈ విషయాలు పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి నేను తప్పు మాట్లాడితే క్షమించండి ఇవి ఏమైనా కాంట్రవర్సీ కాదు నిజాలు నా మనసుకు అనిపించిన నిజాలు నేను చెప్పాను సో ఈరోజు నాకు చెప్పాలనిపించిన విషయాలు చెప్పాను త్వరలో కొత్త సినిమాతో నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను మొన్ననే సీతారాంపురంలో అయిపోయింది కదా ఇప్పుడు మంచి సబ్జెక్టుతో మంచి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ రెడీ చేసుకున్నాను త్వరలో మీ ముందుకు ప్రేమతో మీ వినయ్ బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్